అదేంటి, అన్ని సబ్జెక్ట్స్ పైన రాసి మ్యాథ్స్ మాత్రం కింద కూర్చుని ఎందుకు రాస్తున్నావు? మా టీచర్ మ్యాథ్స్ హోంవర్క్ చేసేటప్పుడు టేబుల్ ఫాదండి. ఏంటి చేతన్, ఇంత టెన్షన్ గా ఉన్నావు? నువ్వు మ్యాథ్స్ లో జీనియస్ కదా. అవును. చిన్న హెల్ప్ చేయగలవా? షూర్. ఏంటి? మీ డాడీ పాకెట్ లో 15 రూపీస్ ఉన్నాయి, మీ చెల్లి 5 రూపీస్ తీసుకుంది, అప్పుడు మిగిలిందంతా? అసలేముండదు. అదేలా? మా చెల్లే 5 రూపీస్ తీస్తే నేను అక్కని, నేను 10 రూపీస్ తీస్తా. రాంగ్. ప్రజ్ఞ, నువ్వేం చదవట్లేదు ఈ మధ్య, దెబ్బలు పడాలి నీకు. కర్రతోనే కొడతా. కొట్టు బాబాయ్. ఏ, ఎందుకు? మా స్కూల్ వచ్చారు, మా ఫ్రెండ్ కొడితే బ్లడ్ వచ్చింది. అయితే అందుకే మా సార్ని తీసేశారు. అబ్బా, అయితే ఇప్పుడు నేను కర్రతో కొట్టద్దంటో? నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. నీ దగ్గర ఉన్న కర్ర ఏం కర్ర? ఇదిగో ఈ జీలకర్రతో కొట్టు. అన్నా, నీ ఏజ్ ఎంత అన్నా? నాయస్తో నీకేం పనరా అన్నా? చెప్పన్నా. అరే కొట్టకరా, చెప్తాలే. ఆ చెప్పు. చెప్పడం కాదురా, నేను ఒక పజిల్ చెప్తా, దాన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సరే నా ఏజ్. పజిలా? ఒక అర్ధరాత్రి పూట ఒక రైల్వే స్టేషన్ లో ఒక స్త్రీ నడుచుకుంటా పోతుంది. రైల్వే స్టేషన్ లో స్త్రీ నడవడం ఏంటన్నా? రైలు ఎక్కకుండా 60 కిలోమీటర్ స్పీడ్ తో ఒక ట్రైన్ ముంబై నుండి ఢిల్లీ వెళ్తుంది. దీన్ని క్యాల్కులేట్ చేయాలన్నా? ఏదో ఒకటి క్యాల్కులేట్ చేయవాయి. మా ఇంటి దగ్గర సగం పిచ్చోడు ఉన్నాడు, వాడు ఏజ్ 20. నువ్వు పూర్తి పిచ్చోడు కదా. జెస్సికా గారు మరీ అంత తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. బర్గర్ తిందాం అనుకుంటున్నాను, నీకోసమే వెయిటింగ్. సేమ్ అదే బర్గర్ నేను కూడా తిందాం అనుకుంటున్నాను, కాకపోతే విత్ ఎక్స్ట్రా చీజ్. ఏంటి కాన్ఫిడెన్సా? పజిల్ స్టార్ట్ చేయమంటావా? నీ ఇష్టం. ఒక కవర్ లో 6 మ్యాంగోస్ ఉన్నాయి, 6 పీపుల్ తలా ఒకటి పట్టుకెళ్ళిపోయారు, కానీ కవర్ లో ఇంకొక మ్యాంగో ఉంది, ఎలా? ఏముంది? ఆ రోడ్ కవర్ తో పట్టి తీసుకెళ్ళిపోయాడు. రాత్రిరంతా కష్టపడి అంత క్రియేటివ్ గా ఆలోచిస్తే నువ్వు సెకండ్ గ్యాప్ కూడా చెప్పేస్తే ఎట్లా? సరే ఇప్పుడు నేను అడగనా? సరే. ఒక పిల్లి చికెన్ తింటుంది, నీలా బాగా ఆకలితో ఉన్న ఇంకో పిల్లి ఆ చికెన్ తింటున్న పిల్లి దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఏముంది, దాని దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం పెట్టవా అంటది. కాదు, మియావ్ మియావ్ అంటుంది, ఎందుకంటే పిల్లలు మాట్లాడవు. జస్సుగా, నువ్వు ఎప్పుడు ఇలాంటి సిల్లి కొంచెం అడగద్దు, నా రేంజ్ తగ్గట్టు అడుగు. సరే, నీ రేంజ్ కి తగ్గట్టే ఓ పజిల్ ఉంది, చేస్తావా? ఏమడుగుతుందేమో భయంగా ఉంది. పజిల్ నా రేంజ్ లోనే ఉంది కదా. డ్రా అ స్క్వేర్ విత్ 3 లైన్స్. ఒక స్క్వేర్ ని 3 లైన్స్ తో డ్రా చేయి. 3 లైన్లతో స్క్వేరా? అట్టబ్బా, ట్రై చేయి. 3 లైన్స్ స్క్వేర్. ఇది నాకే రాలేదంటే ఈ ప్రపంచంలో ఎవరికి రాదు. ఇది రాంగ్ పజల్. తీసుకో చూడు. ఇదేం గీసుంటుందో. స్క్వేర్ విత్ 3 లైన్స్. రే ఇచ్చు, నీకోసం ఇంట్లో కాఫీ చేయడానికి ఎవరు లేర్రా, నీకోసం నేనే చేశా. హియర్ ఈజ్ నైస్ హాట్ కప్ ఆఫ్ కాఫీ. థ్యాంక్ యూ. ఇది చాలా చల్లగా ఉంది. నైస్ కప్ ఆఫ్ కాఫీ. కాఫీ చాలా దరిద్రంగా ఉంది. కప్ ఆఫ్ కాఫీ. అసలు ఇది కాఫీ అయినా డౌట్గా ఉంది.
నైస్ కప్. కప్ పెయింట్ లీక్ అవుతుంది. కప్ టోకన్ నెంబర్ 57, ఇప్పుడు 15, ఇంకో 2 అవర్స్ పడుతుంది. బాబాయ్ టోకెన్. ఏం చేసావే? ఏం కాదులే బాబాయ్. టోకెన్ నెంబర్ 16. సరే పద. ఎక్స్క్యూజ్ మీ, ఇలా ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకండి. మీ టోకెన్ మార్చేస్తున్నారు. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మా పాప తాళం మింగేసింది డాక్టర్. తాళం మింగేసిందా? ఎప్పుడు? 10 రోజులు అయింది డాక్టర్. అప్పుడు మింగితే ఇప్పుడు వచ్చారేంటి? అంటే ఇన్ని రోజులు డూప్లికేట్ కీతో అడ్జస్ట్ అయిపోయాం, పొద్దున్న నుంచి అది కూడా కనిపించలేదు డాక్టర్. అదృష్టం, ఇప్పటికన్నా పోయింది. లోపలికి రా అమ్మా. ఇదిగోండి మీ తాళం. ఇదే. థ్యాంక్ యూ డాక్టర్. బాబాయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేనెందుకు? ఆ డూప్లికేట్కి ఉన్నంత వరకు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకురావట్లేదని పొద్దున నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ కీ నీ నోట్లో వేసి వాటర్ పోసి. అక్క మమ్మీ పెద్దదా నాన్న పెద్దదా? అమ్మే పెద్దది. అదేంటి? అమ్మైతే ఈ హైటు, నాన్నైతే ఈ హైటు. మరి ఇండియా పెద్దదా యుఎస్ఏ పెద్దదా? యుఎస్ఏనే పెద్దది. ఇండియానే పెద్దది. యుఎస్ఏనే పెద్దది. ఇండియానే పెద్దది. అదేలాగే ఇప్పుడు యుఎస్ఏలో 3 లెటర్స్ ఉంటాయి, అదే ఇండియాలో 5 లెటర్స్ ఉంటాయి. ఎందుకు చేద్దాం డల్ గా ఉన్నావు? నన్ను టీచర్ గెంటేశారు కదా. ఎందుకు? ఎందుకంటే రాముడు రావణాసుని సంహరించారని 20 సార్లు రాయమని చెప్పారు. మరి రాసావా? నేను 4 టైమ్సే రాసా. 4 టైమ్స్ ఎందుకు రాసావు? ఎందుకంటే నేను మ్యాథ్స్ లో వీక్ కదా. సో క్యూట్. ఓకే, ఈరోజు లెసన్ మనం భూమి మీద ఏం జరుగుతుందో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెసన్ భూమి మీద నేర్చుకున్నాం కదా, రేపు చంద్రుడి మీద నేర్చుకుందాం. ఓకేనా? రేపు రాను సార్. నేను ఏమానా? ఎందుకు రా? మా ఇంట్లో వాళ్ళంత దూరం పంపియా సార్. ఎరా గుల్లు, ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయలే? మన వాళ్ళు ఇంకా రాలేదన్నా. ఎందుకు వస్తారులే? నిన్న మనం ఆడిన ఆటకి భయపడి ఉంటారు. ఆటకే నాకు 100 బొక్క. అరే అవును, మన బయాలజీలో నీకు టాప్ మార్క్స్ అంట కదా. నా దగ్గర క్వశ్చన్ ఉందిరా నీకు. ఏందన్నా అది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ సెల్. ఎగ్జాంపుల్ టచ్ స్క్రీన్, చైనీస్, జిఎస్ఎం, నోకియా, బ్లాక్బెర్రీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నీకొచ్చిన మార్కులకి నీకు చదువుకున్న తండ్రి ఉన్నాడంటే నా పరువు పోద్ది. అందుకే వేలిముద్ర వేస్తున్నా.
నువ్వు ఇలా వేలు ముద్రలు ఇస్తావని తెలిసే నేను సరిగ్గా చదవలే. హాయ్ బ్రో. హాయ్ ప్రజ్ఞా. వాట్ ఆర్ స్కూల్ మీన్ బ్రో? ఇట్స్ సో సింపుల్. Sand crappy house of our lives. And what does cash mean? Come late and start sleeping. You are genius, bro. Thank you, sis. You were my inspiration, bro. God bless you, my sis. Pragna, baa vedi gaalu ostundi, windows close chey. ఇంత లేవు, అప్పుడే నీకు ల్యాప్టాప్లు కంప్యూటర్లు కావాలా? కంప్యూటర్ల గురించి నీకు అంతా తెలుసు అంటే? ఆ తెలుసు. తెలుసా? అయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే ఏంటో చెప్పు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే చాట్ ప్రాసెసర్లో కొత్త బ్రాండ్. అంటే ల్యాప్టాప్ని క్లీన్ చేస్తాడు. బటానీ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాబాయ్ అమ్మాయి అనే సినిమా తీయబోతున్నాను. అందులో టైటిల్ రోల్స్ కోసం చూస్తుంటే మీ వీధిలో ఉండే మాస్టర్ అండ్ డైరెక్టర్ మీ ఇద్దరి గురించి చెప్పాడు. ఈ రెండు క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఏ రీజన్ లేకుండా ఎప్పుడు కొట్టుకునే మీరైతే కరెక్ట్ అని మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు. మీరు ఓకే అంటే. మాకు ఒక 10 మినిట్స్ టైం కావాలి. పర్లేదు, మీరు వద్దంటే వేరే వాళ్ళని చూస్తాను. రవి, మీరు ఒకసారి మరి స్క్రిప్ట్ చూడండి. మిస్టర్ డైరెక్టర్, మీరు రియలిస్టిక్ అన్నారు కదా, మరి ఆ స్క్రిప్ట్ అది ఇది ఎందుకు? మీరు సీన్ చెప్పండి చాలు. ఏం పాపా, మరి నువ్వు నాకు ఇవ్వండి. రియలిస్టిక్ అన్నారు కదా, మీ డాడీ ఏమని పని చెప్తే ఓవర్ నటించేస్తావే, అదే చేయి ఇక్కడ. ఓవర్ యాక్షన్ చూస్తా. ఓకే డైరెక్టర్ గారు. సరే, ఇప్పుడు ఒక చిన్న రిహార్సల్ చేద్దాం. సీన్ ఏంటంటే, నువ్వు చెట్టు కింద కూర్చొని ఒక చాక్లెట్ తింటున్నావు పాప. అమ్మో అమ్మో అమ్మో, అన్ని చాక్లెట్స్ తింటున్నావా? అన్ని చాక్లెట్స్ తిని తిని ఆల్రెడీ 2 పండ్లు ఎగిరిపోయాయి. ఇలా తింటే నీ హెల్త్ ఏమైపోతుంది? సీన్ ఇది కాదు, నువ్వు మీ బాబాయ్ని కొట్టకూడదు, మీ బాబాయ్ నిన్ను కొట్టాలి. సరే, ఓ పని చేయండి, రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. బాబాయ్, చాక్లెట్ తింటున్నావా? ఇందాక నన్ను తినద్దని చెప్పి ఇప్పుడు నువ్వు తింటున్నావా? అమ్ము, నువ్వు మళ్ళీ మీ బాబాయ్ని కొడుతున్నావేంటి? సీన్ ఇది కాదు, మీ బాబాయ్ నిన్ను కొట్టాలి. మీరే కదండి రియాలిటీగా చేయమన్నారు. రియల్ లైఫ్ లో మా బాబాయ్కి నన్ను కొట్టే ధైర్యం లేదు, నేనే ఇప్పుడు కొడతా ఉంటాను, అదే చేశాను. ఎంత రియలిస్టిక్ అయినా సీన్ లో ఉన్నట్టే చేయాలి, మీ బాబాయే నిన్ను కొట్టాలి. రెడీ, వన్ మోర్. సార్, నేను చేయను సార్. రిహార్సల్ కావాలంటే మీరు చేయండి, షూట్ లో సీన్ మార్చాక నేను చేస్తా. సరే, చూస్తా. అదేంటమ్మ అన్ని చాక్లెట్స్ తింటున్నావు? అన్ని చాక్లెట్స్ తింటే హెల్త్ పాడైపోద్ది. మా తాత 96 ఇయర్స్ బతికాడు. అదేంటి సంబంధం లేకుండా చెప్తున్నావు? ఓహో, మీ తాత కూడా నీలాగే చాక్లెట్స్ తిన్నాడు, అయినా 96 ఇయర్స్ బతికాడని చెప్తున్నావా? కాదు, మా తాత ఎవరి విషయాల్లో తలదోడ్చలేదు, అందుకే అన్నేళ్ళు బతుకున్నాడు. నన్నైతే కొడతావు, డైరెక్టర్ అయితే కొట్టవా? ఆపు, ఇప్పుడు ఎందుకు కొడతానో? ఇప్పుడే చెప్పాను కదా పక్కోల విషయంలో తలదూర్చొద్దని. జచ్చుగా, ఏమంత డల్గా ఉన్నావు? రిజల్ట్స్ వచ్చాయి. స్టేట్ ర్యాంక్ వచ్చిందా అంత డల్గా ఉన్నావు? ఓ, అన్ని పోయాయా? పోన్లే, ఒక మాట ముక్క సారీ, నేనే తింటా. అసలు ఏమైంది జస్సుకా, నువ్వు బాగానే చదువుతావు కదా? అంతా మా తాతయ్య వల్లే. తాత పాపం ఆయన చచ్చిపోయాడుగా, ఏం చేశాడు? అప్పట్లో మా తాతయ్య స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివి స్టేట్ ర్యాంక్ కొట్టాడంట. ట్యూబ్ లైట్ కింద కూర్చొని చదివింటే ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టేవాడేమో. జోకా, సారీ.
కంటిన్యూ. ఆయన ఫ్లాష్ బ్యాక్ ని బాగా ఇన్స్పైర్ అయిపోయి ఆయన కంటే గొప్పదాన్ని అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయ్యి సేమ్ స్ట్రీట్ లైట్ కింద చదివితే మా తాతయ్యకి నాకు తేడా ఏముంటది? అందుకే వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపు వెలుగులో చదివి ఆయన కంటే గొప్పదాన్ని అయిపోదాం అనుకున్నాను. ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాస్ అన్ని నీకే వస్తాయి జెషికా. కానీ ప్రకృతి కూడా సహకరించాలి కదా సన్ని. నేచర్ సమ్మర్ కదా, 4 సార్లే వర్షం పడింది, అందులో 2 సార్లు ఉరుము వచ్చింది, మళ్ళీ అందులో 1 సారే మెరుపు మెరిసింది. ఆ 1 మెరుపులో మొత్తం సిలబస్ ఏం చదువుతాం సన్ని? ఏ కృతిక, ఇంత ఎండలో ఎందుకు నించున్నా? నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి కదా అందుకే. నీకు మార్క్స్ తక్కువ వస్తే ఇంత ఎండలో ఏం చేస్తున్నా? మా మమ్మీ తిట్టింది. మీ మమ్మీ తిట్టిందా? ఏమని తిట్టింది? ఎదురింటి నల్ల సీన్ గార్డ్ లాగా నీకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు వాడిలాగా మారు అంది, అందుకే ఇక్కడ నించున్నా. ఏమన్నా మారేనా? ఏ 5 స్టార్ నా కూడా కొంచెం ఇవ్వా. నీకు ఈ చాక్లెట్ కావాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. సరే అడుగు. సూర్యుడి గ్రేట, చంద్రుడి గ్రేట? చంద్రుడే గ్రేట్. అదేలా చెప్పగలవు? సూర్యుడు అంటే పగలే లైట్ ఇస్తాడు, అదే చంద్రుడు అంటే రాత్రి కూడా లైట్ ఇస్తాడు. చెప్పండి సార్. అన్నా ఇదేంటిది? సాంప్రదాయ వారి కోవా బాదుషా. మరిది? సాంప్రదాయ వారి మలై జామున్. మరిది? పాకం కజ్జికాయ. మరిది? టిష్యూ. టిష్యూనా? కాజా అన్నా ఇది ఒకటి ఇవ్వన్నా. అమ్మయ్యా తీసుకున్నాను. ఓకే బ్రో బాయ్. సార్ సార్ డబ్బులు. డబ్బులా? డబ్బులు ఏంటి? నువ్వేగా కాజా అన్నావు. కా అంటే తిన్నాం, జా అంటే వెళ్ళిపోవడం. హిందీ రాదా? రూమ్ లో ఎవరు లేరు? లైట్ ఆన్ ఉంది. హేమంత్, హేమంత్. ఏం బాబాయ్? కరెంట్ ని ఇలా వేస్ట్ చేస్తారా? ఇలా వేస్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఫినిష్ అయిపోతుంది, మనం సేవ్ చేయాలి. హేమంత్, హేమంత్ మళ్ళీ ఏంటి బాబాయ్? ఇలా వాటర్ ఎవరన్నా వేస్ట్ చేస్తారా? ఇలా వేస్ట్ చేస్తే వాటర్ ఏదో ఒక రోజు ఫినిష్ అయిపోతుంది, మనం సేవ్ చేయాలి. సరే బాబాయ్. ఏంట్రా చదువుకోమంటే పడుకున్నావా? చదువుని వేస్ట్ చేయకూడదు బాబాయ్, చదువుని సేవ్ చేయాలి బాబాయ్, లేకపోతే ఫినిష్ అయిపోతుంది. ఎప్పుడు ఆడుకోవటమేనా? చదువుకోవా? నీకు చదువుకునే వయసు రాలేదు గాని ఇల్లు ఆడుకోమ్మ. ఏంటి అలా చూస్తున్నావు? చదువుకో. హాలిడేస్ లో చదువుకోక, అయినా మొన్న ఇంగ్లీష్ నీ మార్క్స్ ఎన్నే? 0. పోయి ఇంగ్లీష్ అబ్జెక్ట్ చదువుకోపో. ఇంగ్లీష్ రైమ్స్ చదవమంటే ఏదో అరబిక్ రైమ్స్ చదవమంటే అంత బిల్డప్ ఇస్తున్నావంటే? ఇంగ్లీష్ కన్నా అరబిక్ ఈజీయా? అరబిక్ రాయటం కూడా వచ్చు. నీకు అరబిక్ రాయటం వచ్చా? అసలు నేను పంపించింది ఇంగ్లీష్ మీడియం స్కూలేనా? చూపిమంటావా? పంపు తీసి రాసిద్దేంటి? ఏంటి నూడిల్స్ మీద రాసింది అరబిక్ అంటే? ఏసీ ఒకటి సమ్మర్లోనే పనిచేయదు. హలో. హలో సార్, నేను రేషన్ మాట్లాడుతున్నాను. రేషువా? చెప్పమ్మా రేషు. సారీ, చదవలేకపోతున్నాను సార్. చదవకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నేను మళ్ళా ప్రిన్సిపల్ అయిపోతాను సార్. వాట్, ఆర్ యూ స్టూపిడ్? ప్రిన్సిపల్ అవ్వాలంటే స్టూపిడ్ అవ్వాలా సార్? నేను మళ్ళా స్టూపిడ్ కాదు సార్. మరలా ఏంటి
ఏంటి చొక్కా మాట్లాడుతున్నావు, కొడతావా? నా వెనకాల ఎవరు లేరనుకుంటావేమో, మా బాబాయ్ ఉన్నాడు. వెనకమాల మీ బాబాయ్ ఉన్నాడా? ఏడి ఎక్కడా? అమ్మో చూసేసింది. బాబాయ్ ఇక్కడ దాక్కున్నావేంటి రా? ఎక్కడికే వచ్చేది? వంజుడు ఎలా ఉన్నాడు? అమ్మో మనిషినైతే కొట్టచ్చు, వాడో పెద్ద కింకాంగ్లా ఉన్నాడు. ఓ అసలు బాబాయ్ వేనా? ఓ పక్కన వాడు నన్ను కొడతా అంటుంటే ఇక్కడ సిగ్గు లేకుండా దాక్కుంటావా? నువ్వురా, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావే? అమ్మో అమ్మో వద్దమ్మో ప్లీజ్ అమ్మో, వాడు చూడు ఎలా ఉన్నాడు. ఇదిగో మా బాబాయ్, ఇప్పుడు కొట్టినాను దమ్ముంటే, ఇప్పుడు కొట్టినాను. కొట్టు, కొట్టాలి అంతేగా నిన్ను. ఏంటి కొట్టేది? వాడు చూడు ఎట్టున్నా, నేను చచ్చిపోతా. రండి, మా ఇంట్లో కాఫీ టీ అది బాగుంటుంది. నాకు అలవాట్లేదు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆగు, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను, కొట్టుకుందాం. కొట్టుకోవడానికి డ్రెస్ మార్చుకోవడం దేనికి? వైట్ డ్రెస్ మాసిపోయింది అనుకో, మా అమ్మ నన్ను కొడుతుంది. రోడ్డు మీద బాగోదన్నా, అక్కడ అరుగు మీద కూర్చుందో. ఇంతకేందన్నా మీ గొడవ? ఏమీ లేదు తమ్ముడు, మా ఇంటి పక్కన పార్కులో 10 పిల్లలు తెగ్గోలు చేస్తున్నారు. చిరాకు వచ్చి ఎల్లో మాట అన్నాను, అందరూ వెళ్ళిపోయారు, మీ పిల్ల మాత్రం వచ్చి గొడవ వేసుకుంది. ఇంతకి ఏది తమ్ముడు, ఎల్లు 5 గంటలు అవుతుంది. రా నెల్లి చూద్దాం. పా తమ్ముడు, అంతే కొంచెం కాఫీ నీళ్ళు తమ్ముడు. సరే అన్న. ఈ సమాజం చాలా పాడైపోయింది జస్విక. నాకు మొన్న ఈ మధ్య తెలిసింది, ఖచ్చితంగా ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేస్తా. ఏంటి, ఫోన్ సర్వీసింగ్ ఇచ్చావా? నీకెలా తెలిసిపోయింది జస్విక? సమాజం గురించి ఆలోచించేంత టైం జనాలకు అప్పుడే దొరుకుతుంది కదా. సరేలే, ఈ 2 రోజులు గ్యాప్ దొరికింది కదా, ఎన్సైక్లోపీడియా మొత్తం నమిలే ఊసేసా. నువ్వు ఏది కావాలని అడుక్కో, ఈసారి పిజ్జా తినేది మాత్రం నేనే. ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? అదే చూద్దాం. ఈ రోడ్డు పైన వెళ్లే వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, వాడు నీకంటే తెలివైనోడని నిరూపిస్తా. ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమంటావా? నీ ఇష్టం. ఖచ్చితంగా ఒక తింగరోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసుకున్నావా? అయితే నేను ఒక వర్డ్ చెప్తా రాసుకో. చెబో. దీగా డూవానా వానా విదిచా విదిచా దడిగాడు వాన విదిచా. ఏం చేసుకా, ఇదేమన్నా సంస్కృతమా? అలాంటిదే. ఇప్పుడేం చేయాలి? నువ్వు సెలెక్ట్ చేసుకున్న అతన్ని ఇది చదవు మనం. ఇది నాకే అర్థం కాలేదు, ఇంకా వాడికే అర్థమవుతుంది. పిజానాదే భయ్యా, ఇదొకసారి చదవవా? ఎందుకు కొట్టారు జస్విక నన్ను? ఒకసారి ఆ వర్డ్ వెనక నుంచి చదువు. ఇది చదివిన వాడు గాడిద. చూసావా, యాజ్ పర్ సైకాలజీ ఒక వర్డ్ ముందు నుంచి చదివినప్పుడు అర్థం కాకపోతే ఎవరైనా దాన్ని వెనక నుంచి చదవడానికి ట్రై చేస్తారు. నువ్వు అది కూడా చేయలేదు, తింగరోడువి. అందరు వచ్చేసినట్టేనా? Yes, sir. యా ఓకే, ఇదిగో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా?
సార్ నాకు ఒక డౌట్ సార్. అందుకే ఇంటి దగ్గర బుక్స్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి అని చెప్తా. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే డౌట్ ఏంటి? ఏంటి నీ డౌట్? క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ షీట్ లో ఆన్సర్స్ లేవండి సార్. నీకు ఒక విషయం చెప్నా, ఈ రోజు మార్నింగ్ ఒక లారీ నన్ను గుద్దాలని చూసింది, కొంచెంలో తప్పించుకున్నా. అయ్యో అయ్యో, కొంచెంలో స్కూల్ ఆలస్ మిస్ అయ్యాయి. గ్రావిటీ అంటే ఏంటో తెలుసా మీకు? నో సార్. ఏం పర్వాలేదు, ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. నాతో పాటు బయట రండి, అందరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? సూపర్. ఇప్పుడు మళ్ళీ చూడండి. ఇప్పుడేమైంది కదా, దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమైంది? వాళ్ళకి గాలి ఎలా ఇష్టం లేనంత సార్. ఏ రమ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాన్న నేమ్ ప్లేట్ కి ఈ బల్బ్ ని ఫిక్స్ చేస్తున్నాను. అదే ఎందుకు? నాన్న పేరు ఈ సమాజంలో ఒక వెలుగు వెలగాలని. అందరూ ఫార్ములాస్ చదివారా? Yes sir. చదివి చదివా? Yes sir. H2O ఫార్ములా రాయ్. అరే ఏంట్రా ఇది? మీరే కచ్చా H2O రాయమన్నారు, రా సార్. నేను రాయమంది H2O ఫార్ములా, ఫార్ములా రాయ్. అరే ఇదేంట్రా? సార్ మీరే కచ్చా ఫార్ములా రాయమన్నారు, రా సార్. అవును, మా నాన్న బాగా కామెడీ చేస్తారు, కానీ కామెడీ విని ఎవరికి నవ్వులు రావు. అందుకే మా నాన్న అందరు నవ్వులదావు నవ్వులదావు అంటారు. ఏం చేస్తున్నావు గోల్డ్ ఇక్కడ? క్రికెట్ ఆడడానికి ఫ్రెండ్స్ వస్తున్నారంట, వెయిటింగ్ బ్రో. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చదువుకోకుండా క్రికెట్ ఏందిరా నీకు? నాకు చదువుకోవాలని ఉంది బ్రో. బుక్స్ ఓపెన్ చేసి చదువులు లవ్ చేద్దామంటే బెడ్నక్ ఐ లవ్ యూ చెప్తుంది. అయితే నువ్వే చెప్పావు కదా బ్రో, ఎవరైతే మనల్ని ఎక్కువగా లవ్ చేస్తారో వాళ్ళనే లవ్ చేయమని. యా, అందుకే నిద్రపోతున్నా. అరే అరే ఇక్ష్వాక్, మీ మామని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా. ఏంటన్నా? అదే, మీ మామని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా. అవునన్నా. ఎవరు, దేనికి కిడ్నాప్ చేశారు? ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు అంటన్నా, తిరిగి ఇలేదని కిడ్నాప్ చేశారు. మరేమంటున్నారు? మా మామ తీసుకున్న అప్పుతో పాటు ఇంకా 20 లక్షలు అడుగుతున్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఉంది కిరోసిన్ పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అవ్వా, మరేం ట్రై ఇచ్చేసారా? చాలా కష్టపడి ఎంతో కొంత కలెక్ట్ చేసి ఇచ్చేసామన్నా. ఎంత ఇచ్చారా? ఏదో 5 లీటర్ల కిరోసిన్. అంటే అంతే అంతే. అన్నా ఆడుకోవడానికి వెళ్తున్నా. పర్మిషన్ అడుగుతున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? డబ్బులు అడుగుతున్నా. చదువుకోమంటే చదువుకో, కానీ డబ్బులు కావాల్సి వచ్చిందిరా నీకు? టీచర్స్ మీద చిరాకేసిందన్నా, అందుకనే చదువు మానేద్దాం అనుకుంటున్నా. అబ్బా, టీచర్స్ మీద చిరాకేసిందన్నా నీకు? దా దా కూర్చో, దా. అమ్మయ్యా, ఫైనల్లీ కూర్చోవన్నా అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పున్నా నీ చిరాకేందో. అన్న సెకండ్ క్లాస్ లో ఏమో సన్ రైజ్ వచ్చిందా ఈస్ట్, సన్ చచ్చిందా వేస్ట్ అన్నారు. కరెక్టే కదా, మరి దానికి చిరాకెందుకు నీకు? ఆగన్నా, నీకు అన్నిటికి తొందర ఎక్కువ. 5th క్లాస్ లో ఏమో అదే టీచర్లు అరితే సన్ చుట్టూ తిరుగుతుంది అన్నారు, అందుకనే చిరాకేసిందన్నా. పని అయిపోయింది, రిలాక్స్ అయింది, చాలే, ఇంటికి వెళ్దామా? వెళ్దాం. క్యాబ్ బుక్ చేయి. డబ్బులు 1000 రూపీస్ డాడీ ఇచ్చారు కదా. ఓ, దీనికి కూడా తెలుసు కదా, చేస్తా. ప్రేమ్ గారు ఫోన్ చేశాడు, మాట్లాడిన వెంటనే క్యాబ్ బుక్ చేస్తా. ఓకే, అయ్యి అదవేగా, తర్వాత మాట్లాడచ్చులే, కట్ చేయి. ఒక్క నిమిషం లేవే. ఆ ఫ్రేమ్ చెప్పురా. అరే నైట్ కమల్ గారి రూమ్ లో పార్టీ ఉంది, వచ్చేసాయి. పార్టీ పార్టీయా? ఆ వస్తా, వస్తారా? అంత ఎగ్జైటింగ్ గా చెప్పడం కాదు, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురా. డబ్బులా? తీసుకొస్తా. ఏదో తేడా ఉంది. ఎలాగోలా 1000 రూపాయలు సేవ్ చేసుకోవాలి, ఏం చేద్దాం.
అయ్యో ఏమైంది బాబాయ్? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్ము. అయ్యో పర్లేదులే, ఆటో మాట్లాడు. అయ్య బాబోయ్, ఈ లాజిక్ మిస్ అయ్యానేంటి? మాట్లాడతా స్మార్ట్ గర్ల్. ఆటో అబా, ఆటో అబా. అలా కాదు బాబాయ్, ఆటో ఇలా అరవాలి. అరే, వైట్ ప్యాంట్ అనుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చేసాము, డబ్బులు దీంట్లో దాంట్లో ఉండిపోయింది. అబ్బా, మరి ఇప్పుడు ఎలా? నడిచెళ్ళిపోదాం, నాకు దారి తెలుసుగా. తప్పదా, వేరే ఆప్షన్ లేదుగా. సరే పదా. ఏమైంది? రాయి తగిలింది. మరి ఇక్కడ రాయి ఏం లేదు కదే. కాలికి తగిలింది కదా, ఎటు పోయింటదిలే. అబ్బా, మరి ఇప్పుడు ఎలా? నేను నడవలేను, ఎత్తుకో. బాబాయ్, నాకు ఐడియా వచ్చింది. ఏంది? డాడీ ఇయర్లీ బస్ ఫీస్ 10,000 కడుతున్నారు కదా, ఎందుకు చెప్పు వేస్ట్. నువ్వు నన్ను రోజు ఇలా డ్రాప్ చేయచ్చు కదా, ఈవెన్ బస్ కంటే నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది. బాబాయ్ తొందరగా లేదు, డోరేమాన్ టైం అవుతుంది. అయిపోయింది. అయ్యో, ఇంక నా వల్ల కాదు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది. బాబాయ్ ఇప్పుడు ఎలా? క్యాబ్ బుక్ చేయి, క్యాబ్ బుక్ చేయి. మరి డబ్బులు లేవన్నా? నిన్నెత్తుకున్నా గుర్తొచ్చింది, పర్స్ ఇక్కడే ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అన్నావుగా, ఎండలో వచ్చాంగా, సోలార్ ఎనర్జీ చార్జింగ్ ఎక్కేసి ఉంటుంది. ఇదిగో ఫోన్ బుక్ చేయి, బుక్ చేయి. ఇందాక ఫ్రేమ్ గార్డ్తో ఏదో పార్టీ అన్నట్టున్నా? లేదు, ఇంటికి వెళ్ళి మధ్య దాగి పడుకుంటా. అరే వాడు వచ్చేసాడా? ఇంకా రాలేదు. అమ్మయ్యా, హాయ్ జస్వికా. అరే ఏంట్రా, కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు. నేనే లేచి అంటే ఇది నాకన్నా లేజీరా? ఇది లేజీ కాదు, నా బాడీలో అణు అణువున పొటెన్షియల్ ఎనర్జీ ఓవర్ఫ్లో అవుతుంది. జస్విక అడగడం మర్చిపోయాను, మీ బాబాయ్ చెప్పాడు నువ్వు మ్యాథ్స్ లో చాలా క్విక్ అంట కదా. అవును. అయితే నేను ఒక క్వశ్చన్ అడగనా? అడుక్కో. 19 × 17 ఎంత? 36. అది రాంగ్ ఆన్సర్ కదా. నేను క్విక్ అని చెప్పాడు గానీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తానని చెప్పాడా? అరే వచ్చేస్తున్నారా, 2 మినిట్స్ రా. వామో, ఇప్పుడు ఇటు బొరుగుడిందంటే కష్టం, ఏదో చెప్పి డైవర్ట్ చేయాలి. రే నేను క్వశ్చన్ అడుగుతాను రా, ఏబిసిడ్లు ఎన్ని? ఏబిసిడ్లు 4. రే 4 ఏంట్రా, 26 కదా. అప్పుడు ఆ సోబెట్స్ ఎన్ని అని అడగాలి. ముందు క్వశ్చన్స్ అడగటం నేర్చుకో. ఏం మామా, ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వకు మామా, అగ్నిలెస్ లేకపోతే బ్యూటీ లేదు. ఇలాంటి స్టిప్పిల్ లేకపోతే నాలాంటి జీనియస్ లేడు. స్టూడెంట్స్, ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ తెలుసుగా, అందరూ మంచిగా రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఓకేనా? ఇవి నేను ఎప్పుడు చూడలేదే. రే హేమంత్, నువ్వేనా? అవును సార్, నేనే. సిగ్గులేదా ఎగ్జామ్ హాల్లో చూసిపోయడానికి? మా మమ్మీ చెప్పింది. మీ మమ్మీ చెప్పిందా? ఏం చెప్పిందిరా? పేపర్ తీసుకున్నాక ముందు నీకు ఏదొస్తా చేయమన్నది. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. ఏంటి సార్ యూనిఫామ్ లో రాలేదు? నాకు మా ఆవిడ గొడవ ఏందయ్యా, బట్టలతో కదా, ఇది ఒకటి ఉంటే వేసుకొచ్చా. ఎక్స్క్యూజ్ మీ.
చిన్న పిల్ల వచ్చింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? కూర్చోబెట్టారా మీరు? అబ్బో మేడం గారు చెప్పట్లేదా కూర్చోబెట్టు? ఓకే సార్. చెప్పమ్మా. కనపడుతుందయ్యా. చెప్పమ్మా ఏంటి నీ ప్రాబ్లం? కొంతమంది పైన కేసు పెట్టాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏం చేశారమ్మా నిన్ను? నన్ను రోజు కొంతమంది ఫాలో అవుతున్నారు. నిన్ను ఫాలో అవుతున్నారా? గట్టిగా నాలుగేళ్ళు నిన్ను ఫాలో అవటం ఏంటే? నువ్వు సెలబ్రిటీయా? జూనియర్ ఫన్ బకెట్ చూడు. జూనియర్ ఫన్ బకెట్? తెలీ సార్ సర్లే. ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎక్కడ ఫాలో అవుతున్నారు? 5000 మంది ట్విట్టర్ లో. అరే గోల్డీ, కొత్తదా రా రింగు? అవునన్నా, కొత్తదా అనుకుంటా. అనుకుంటా ఏంట్రా, నీది కాదా? నాది కాదుగా, ఇందాకే అక్కడ దొరికింది. దొరికితే అలా తెచ్చేస్తావా? తప్పురా, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి. ఇద్దామనే అనుకున్నానన్నా, కానీ ఇది ప్యాక్ చేసి దాని మీద ఫర్ ఎవర్ యువర్స్ అని రాసింది. ఏంట్రా గుళ్ళు, నిన్ను స్కూల్కి వెళ్లకుండా బయటకు వెళ్ళి తిరిగొచ్చావంట? ఎవరి మమ్మీ చెప్పింది నీకు? నిన్న స్కూల్లో ఏం జరిగిందో చెప్పావంటావా? చెప్పరా, ఏం జరిగింది? నిన్న మ్యాథ్స్ క్లాస్ లో ఆల్జీబ్రా చెప్పారు, ఆ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ కి తీసుకెళ్లారు, ఆ తర్వాత స్పోర్ట్స్ వాలీబాల్ ఆడాం, ఆ తర్వాత స్కూల్ బస్ ఎక్కి ఇంటికి వచ్చాం. ఆహా, సరే నీ ఫ్రెండ్ ఇక్ష్వాకి ఫోన్ చేయి. ఇక్ష్వాక్? సరే మమ్మీ. స్పీకర్ ఆన్ చేయి. స్పీకరా? ఏంటో ఈ మధ్య సమ్మర్ లో వడదెబ్బ కొట్టి చాలా జలుబు చేసేసి. రే చెప్పరా. రే, నిన్న మనం ఫస్ట్ స్కూల్కి వెళ్ళాక ఏం జరిగింది బ్రో? బ్రో 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 బ్రో. రే, మనకి మ్యాథ్స్ క్లాస్ లో ఆల్జీబ్రా చెప్పారా? తర్వాత ఏం జరిగిందిరా? రీ, మన్ని తర్వాత కంప్యూటర్ ల్యాబ్కి తీసుకెళ్లారా? తర్వాత ఏంట్రా? హర హర మహాదేవ శంభో శంకర. ఎందుకో సడన్ గా బత్తల తన్నుకొచ్చేస్తాం మమ్మీ. వాలీబాల్ ఆడడం ప్లే గ్రౌండ్ లో. అందర్బన్న సికిందర్. తర్వాత ఏమైందిరా? సికిందర్ స్కూల్ బస్ ఎక్కి ఇంటికి వచ్చాం. చూసావా మమ్మీ, ఎందుకు నన్ను అంత అన్యాయంగా అనుమానిస్తావు? సారీ నాన్న. నీకు మ్యాగీ చేసి పెట్టనా? డబల్ ఎగ్. ఓకే. రే థ్యాంక్స్ రా, టైం కి భలే కాపాడు. ఏముందిరా, మన డాడీ కూడా ఇలా డౌట్ పడ్డప్పుడు చేసావు కదరా. హచ్చి, నిజంగానే తుమ్మండి డాడీ. ఏంటి బాబా, ఇక్కడికి తీసుకొచ్చా? లోపలైతే మీ నాన్నున్నాడు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. ఎందుకు? నిన్న ఒకటి అడగాలి. ఏంటది? పొద్దున మీ ప్రిన్సిపల్ కనిపించి ఒకటి చెప్పాడు. ఏం చెప్పారు? మన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ లో ఏం రాసావే? ఓ అదా, ఆల్ ది ఆన్సర్స్ రిటన్ ఆన్ ది షీట్ ఆర్ ఫిక్షనల్ అండ్ బేర్ నో రిసెంబ్లెన్స్ టు ఎనీ బుక్. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఇట్ రిసెంబుల్స్ ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెంట్ అండ్ నో యానిమల్స్ వర్ హార్మ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. అదేంటే, సినిమాకి ముందేసే డిస్క్లైమర్ అంతా ఆన్సర్ షీట్ లో రాసావు? అది అదే ఫీలింగ్ బాబా, నేను ఎగ్జామ్ రాసిన ప్రతిసారి నాకు సినిమాగా అనిపిస్తుంది. అమ్మని, అందుకని మీ ప్రిన్సిపల్ కి సినిమా చూపిస్తావా? అలా చేస్తే ఫెయిల్ అయిపోతావే. నేను కావాలనే ఫెయిల్ అవుదాం అనుకుంటున్నాను బాబాయ్. వైరే, విల్ యు ప్లీజ్ ఎలాబరేట్? నేను నీకు కట్ చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరేమో టాపర్, ఒకరేమో ఫెయిల్యూర్. టాపర్ ఏమో ఒక పెద్ద కంపెనీలో మంచి ఇంజనీర్ అయ్యాడు. ఆ ఫెయిల్ అయిన పర్సన్ ఏమో టాపర్ ఇంట్లో స్వీపర్ అయ్యాడా? కాదు, ఆ మంచి ఇంజనీర్ కి జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చాడా? అతనే మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్. అందుకే మనం కూడా చదువుకోకుండా ఫెయిల్ అయ్యి 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం. ఆ
వాడు కొట్టుకుంటున్నారు ఏమో మాయా నాకు అదే వచ్చింది. ఏం చేసుకా, ఎప్పుడు నన్ను తింగరోడు తింగరోడు అంటావు కదా, ఈరోజు ఒక తెలివైన పని చేశా. అవునా, ఏం చేసావన్నయ్య? ఇది చూసావా, ఒక్క బాటిల్ 30 రూపీస్ అన్నాడు. వాడు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఏంటిది? 3 కొంటే 100 అంట. మనం తెలివైన వాళ్ళం కదా, ఏం చేసామో తెలుసా? ఏం చేసావు? ఫస్ట్ 30 రూపాయలు ఇచ్చి ఒక బాటిల్ కొన్నా, మళ్ళీ 30 రూపాయలు ఇచ్చి ఇంకో బాటిల్ కొన్నా, మళ్ళీ 30 రూపాయలు ఇచ్చి ఇంకో బాటిల్ కొన్నా. అబ్బో, మొత్తం 3 బాటిల్ 90 రూపాయలు కాకునేసా. తింగరోడు 100 రూపాయలు పెట్టాడు, వాడికి 10 రూపాయలు పక్క పెట్టా. ఏ, నువ్వు ఎన్ని బాటిల్స్ కొందామనుకున్నావు? ఒకటి. వాడు ఆఫర్ పేరు చెప్పి నీ చేత ఎన్ని బాటిల్స్ కొనిపించాడు? 3. ఇప్పుడు ఎవరికి లాభం? ఆడికే. ఎవరు తింగరోడు? నేనే. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఆలోచన మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మీ దగ్గర ఉన్న జోక్స్ మా పిల్లలు యాక్ట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి.